Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. सदाशिव समारंभां नीलकंठार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां पूज्य पीठाधिपतुलकु प्रणमिल्लुतु शैवाराध्य प्रश्नोत्तर वेदिक निर्मात श्रीपति पंडिताराध्युल सतीश्चंद्र शर्म गारिनी अभिनंदिस्तु ईनाटि ప్రశ్నలు సమాధానాలు మొదట ఒక ప్రశ్న మహేశ్వరార్చన చేస్తున్న కర్తకు మహేశ్వర స్థానంలో ఉన్న మహేశ్వరుడు విభూతి పెడతాడు శివవరక్షతో అని ఆ విభూతి శివలింగాన్ని కూడా కొందరు పెడుతున్నారు పెట్టవచ్చా కర్తకే పెట్టాలా కర్త ధరించిన శివలింగానికి పెట్టవలెనా అని ప్రశ్నించారు అది కర్తకు మాత్రమే రక్షగా విభూతి పెట్టాలి ఆ కర్తను ఆ మాతాపితరులు ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడ మహేశ్వర స్థానంలో ఉన్న వ్యక్తి ఆశీర్వదిస్తాడు రక్షణ కర్తకే కాని శివుడికి కాదు ఇక మరొక ప్రశ్న తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నటువంటి సందర్భంలో కుమారుడు మహేశ్వరార్చనలో కూర్చోవచ్చా అని అడిగారు తప్పు లేదు కూర్చోవచ్చు కూర్చోవచ్చు మనకు 12వ రోజు ప్రత్యేకంగా జీవపితరుడే పితరుడే కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు క్షేమంగా ఉన్న వాళ్ళు కూడా మహేశ్వరార్చనలో కూర్చోవచ్చు ఇక 3వ ప్రశ్న నారుద్రో రుద్రమర్చయే అని అడిగారు రుద్రో భూత్వ రుద్రం యజేత దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి ఇది నిజంగా మహన్యాసమములోని వాక్యము రుద్రుడై రుద్రుని పూజించాలి ఇది మన శ్రౌతశైవ సంప్రదాయానికి ఎంతవరకు దీన్ని సమన్వయం చేసుకోవచ్చు అని ఆలోచిస్తే ఇది భస్మ రుద్రాక్షలు ధరించి చక్కగా శివ చిహ్నాలు ధరించి శివుడి పూజించాలి మనకు అంతస్సులు జ్యోతి రూపమైన శివలింగం ఉంటుంది పై గురువు గారు ఇచ్చినటువంటి ఇష్టప్రాణ భావాత్మకమైన లింగం ఉంటుంది ఇష్ట్యర్థం కల్పితం లింగం ఇష్టి అనగా పూజ పూజించడానికి గురువుగారు ఇచ్చినటువంటి సిద్ధాన్నము చిన్మయ దీక్షతో శివలింగాన్ని ఇస్తారు కాబట్టి ఈ ఇష్టలింగాన్ని పూజించడానికి శ్రౌతశైవులకే అర్హత ఉంది ఏ ఇతర సదానత సంప్రదాయాలలో లేనటువంటి మహోన్నతమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైన సంస్కృతి సంప్రదాయం మనది శ్రౌతశైవం ఆ శ్రౌతశైవంలో చక్కగా ఇష్టలింగ పూజ మజ్జన పూజ అవసర పూజ శివ పూజ మహాశివ పూజ ఇవన్నీ చెప్పబడ్డాయి ముక్త శివ సమో భవేత్ ఈ చిన్మయ దీక్ష తీసుకున్న వ్యక్తిని మహోన్నతమైన స్థానంలో
కూర్చోబెట్టారు మన పెద్దవారు. ఉన్నతమైన స్థానం ఎలా సిద్ధిస్తుంది అంటే ఉపాసన వల్ల సిద్ధిస్తుంది. ఆ ఉపాసన ఇతర శైవ సంప్రదాయాలలోకెల్లా గొప్ప శైవ సంప్రదాయము శ్రౌత శైవ సంప్రదాయం. శివుడితో అవినాభావ సంబంధము శ్రౌత శైవుడికే ఉంటుంది, మిగతా శైవులకు కూడా ఉంటుంది కదా, అవన్నీ కూడా అవైదికములు. మనది వైదిక శైవము, శ్రౌత శైవము, ఆరాధ్య శైవము, పాశుపత శైవము, చాలా పేర్లు ఉన్నాయి. అలాంటి మన సంప్రదాయంలో మనకు ప్రధానమైన అంశము చిన్మయ దీక్ష. ఆ దీక్షతో శివజ్ఞానాన్ని ఐహిక ఆముష్మిక ఫలాలను పొందవచ్చు. అలాంటి చిన్మయ దీక్షను మన సంప్రదాయ అనుసూతంగా తరతరాల నుండి వస్తున్నటువంటి మన సంప్రదాయాన్ని మానుకోకుండగా వంశ గురువుతో కానీ లేదా పూజ్య పీఠ ఆ దీక్షను కొనసాగించాలి. మనము తీసుకుంటే మన ముందు తరాలు దీక్ష తీసుకుంటారు. మనము శివ పూజ చేస్తే మన ముందు తరాలు మనను చూసి వారు చేస్తారు. కాబట్టి దీని గురించి చెప్పాలి అంటే చెప్పుకోవచ్చు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని గీతాచార్యుడి వాక్యము. కాబట్టి సనాతనమైన శ్రౌత శైవ సంప్రదాయంలో మన సంప్రదాయాన్ని అందరూ పాటిస్తూ ఐహిక ఆముష్మిక ఫలాలను పొందాలని కోరుతూ ఉన్నాం. ఇక మూడవ ప్రశ్న, ద్వాదశాచార్యులు ఎవరు? నాకు పరిచయం లేదండి, వివరణ కోరారు. ఇది చాలా పెద్ద ప్రశ్న. కేవలము వారి పరిచయం మాత్రమే చేస్తాను, పేర్లు మాత్రమే చెబుతాను. వారి గురించి పరిచయం చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. కేవలము ఆ ద్వాదశాచార్యుల యొక్క పేరు మాత్రమే చెబుతాను. మనకు సిద్ధత్రయం అని ఉన్నారు, రేవణ సిద్ధులు, మరుల సిద్ధుడు, ఏకోరామ సిద్ధుడు. ఆచార్యత్రయం ఉన్నారు, శ్వేతాచార్యులు, లకులీశాచార్యులు, నీలకంఠాచార్యులు. ఆరాధ్యత్రయం ఉన్నారు, ఉద్భటారాధ్యులు, కోటిపల్లారాధ్యులు, వీరినే విశ్వారాధ్యులు అంటారు, వేమనారాధ్యులు అంటారు. అలాగే పండితత్రయం ఉన్నారు, శ్రీపతి పండితులు, మంచన పండితులు, మల్లికార్జున పండితులు. ఇలా ద్వాదశాచార్యులు శ్రౌత శైవాన్ని సుసంపన్నం చేసి నలుదిక్కుల శైవాన్ని శైవ భాష్యాన్ని శైవ సంబంధ విషయాలను ప్రచారం చేశారు. తదుపరి కాలంలో ప్రాతస్మరణీయులు ముదిగొండ శంకరారాధ్యులు ఈ ద్వాదశాచార్యుల పీఠాలన్నీ కూడా కలిపి ఒకే శైవ మహాపీఠముగా స్థాపించిన మహోన్నతమైన వ్యక్తి నడిచే శివుడు శివయోగి ముదిగొండ శంకరారాధ్యులు. ఈ ద్వాదశాచార్యుల గురించి సంక్షిప్తంగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరి పరిచయం చేస్తాను. ఇవి ఈనాటి ప్రశ్నలు, సమాధానాలు చెప్పడం జరిగింది. విజ్ఞులు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సూచించగలరు, నేను వాటిని సరిచేసుకుంటాను. శుభం భవతు సర్వత్ర, సదాశివ కృపాబలాత్.